భారత ఉపరాష్ట్రపతి స్వర్గీయ జగజ్జీవనరావు గారి 117వ జయంతి సందర్భంగా అనంతపురం నియోజకవర్గ అర్బన్ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో వారి కార్యాలయం నందు ఆ చిత్రపటానికి పూలమాల దర్పరించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దేశంలో బడుగు బలహీన వర్గాలైతేనేమి అనగాని వర్గాలు కూడా అత్యున్నత స్థానానికి అధిరోహించడానికి సమర్థులు అనడానికి నిదర్శనం బాబు జగజ్జీవనరావు గారు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఏదైతే సంకేతం ఇచ్చినామో ఆ సంకేతాన్ని తిరిగి ఈనాటి ఉన్నటువంటి పాలకులైతేనేమి అధికారులైతేనేమి ప్రతి ఒక్కరూ చూజా తప్పకుండా పాటించగలిగితే అలాంటి మహానుభావులకు అందరికీ కూడా మనం నివాళులర్పించగలుగుతాం. వారి ఆశయ సాధనలో బలం కూడా ముందుండాలని, రేపు రాబోయే తరాలకు కూడా ఇలాంటి వ్యక్తులు కూడా సమాజానికి హితవు కలిగేటువంటి వ్యక్తులుగా ఉంటూ ఇప్పుడున్నటువంటి విద్యార్థులకైతేనేమి బోధకులకైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక పాఠ్యాంశంలో ఆయనను కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చి వారి యొక్క జీవితాశయాలను కూడా సమాజానికి తెలిపే విధంగా ఉండాలని చెప్పిన సందర్భంగా మేము కోరుకుంటూ జరిగేటువంటి రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేమి నాయకులైతేనే అందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం అనునిత్యం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశ ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు సమతావాది సంఘ సంస్కర్త అయినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి 114వ జన్మదిన వేడుకలు జయంతి వేడుకలను అనంతపురం తెలుగుదేశం పార్టీ అర్బన్ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతపురంలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే ఆయన యొక్క ఆశయాలు అనుసరణీయమని వారి యొక్క అడుగుజాడల్లో ప్రయాణం చేయాలని మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపివ్వడం, మేమందరూ కూడా ఆయన కార్యసాధకులకు కావడం జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం, ఇటువంటి సంఘ సంస్కర్తలు స్వాతంత్ర సమరయోధులు రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తులు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని అన్నింటినీ కూడా పక్కదారి పట్టించి మరి రిజర్వేషన్లే లేకోకుండా అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ముందుకు సాగుతున్నారు. కేవలం వీరు ఇచ్చినటువంటి మార్గనిర్దేశకాలన్నీ కూడా పాఠ్య పుస్తకాల్లో మాత్రమే ప్రచురించి వారు సూచించినటువంటి మార్గాన్ని మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు విస్మరించడం అనేది చాలా ఘర్షించదగ్గ విషయం. అందుకనే ప్రభుత్వ ఆస్తులను పెంపొందించుకోవాలా, ఈ ప్రైవేటు కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలా, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కాపాడాలనేటువంటి ఆశయంతోనే ఇవాళ ఆయన యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానివ్వండి, ప్రజలకు ప్రైవేటులో ఉన్నటువంటి సౌకర్యాల కన్నా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సౌకర్యాలు మిన్నగా ఉంటాయనేటువంటి ఆలోచనతోనే ముందుకు కొనసాగాలని చెప్పేసి అప్పుడే మీరందరూ కూడా బాబు జగజ్జీవన్ రావు గారి అడుగుజాడల్లో నడుస్తున్నారు అనేటువంటి సూక్తిని ప్రజలకు ఇవ్వగలిగినటువంటి వ్యక్తులుగా మిగులుతారని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ఆపాలని చెప్పేసి మేము ఈ జయంతి వేడుకల తరపున పాలకులను కోరుతున్నాం. బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకలను ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు ఈరోజు అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆయన ఆశయాలను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే విధంగా మనమందరం కూడా ఆయన స్ఫూర్తినే ఆయన్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క నిజమైన ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అయితే ఆయన అన్ని విధాల సహాయం చేశాడో అదే పాటలో మనం కూడా అన్న ప్రభాకర్ చౌదరి గారు అయితేనేమి
सीएम माजी सीएम प्रभा सीएम चंद्रबाबु नायडु गारैतेनेमी घन निवाळुलु अर्पिंचारु मरी मेमु इक्कड अनंतपुर अर्बन नियोजकवर्गंलो अंदरिकि कार्यकर्तल सहकारंतो इक्कड निर्वहिंचडं जरिगिंदि आयन ओक आशयालनु कोनसागिंचालनि चेप्पेसि भावी भारत तरालकु कूडा आयन ओक स्फूर्तिगा निलवालनि चेप्पेसि अंदरू गुर्तु उंडालनि चेप्पेसि कूडा देशव्याप्तंगा कूडा आयन जन्मदिन वेडुकलनु अंदरू चेसुकुंटुन्न अदे भागंलो मेमु कूडा ई रोज चेयडं जरिगिंदि।